మేడ్చల్ జిల్లా గట్కేసన్ మండలంలోని కరోముల మెయిన్ రోడ్ మీద ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ఫార్మర్ ఈ విషయంపై విలేకరుల సమావేశంలో గట్కేసన్ మండల్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లె బాబురావు గౌడ్ విమర్శించారు। ఈ కార్యక్రమంలో మండల్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కొప్పుల యాదగిరి, మండల పార్టీ సలహాదారుడు ఎల్లంకి నాగేష్ మరియు కాంగ్రెస్ నాయకులు జ్ఞానేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు। సర్వే నంబర్ 731 లో వెలిచినటువంటి పార్కు స్థలాన్ని గతంలో అందరం కలిసి తీర్మానం చేశారు। అది పార్కు స్థలమే। అప్పుడు కొన్ని ల్యాండ్ ఓనర్స్ ఏదో కోర్టులో కేసు వేసారు। అది కోర్టుల వివాదంలో ఉన్నది, కానీ వీళ్ళు సెక్రటరీ గారు, సర్పంచ్ గారు పూర్తి స్థాయిలో ఫెన్సింగ్ వేసినటువంటి ఫెన్సింగ్ను తొలగించి అంటే ప్లాట్ ఓనర్తో కుమ్మకయ్యి, ల్యాండ్ ఆడుతుంటే ప్లాట్ ఓనర్తో కుమ్మకయ్యి డబ్బులు దండుకొని ఎవరిని అడగకుండా ఫెన్సింగ్ తీసేసారు। మీరు దానిపైన పూర్తి స్థాయిలో అధికారులు, కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు దయచేసి మీరు స్పందించి, డిపిఓ గారు స్పందించి ఇటు వారిపైన చర్య తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం। ఎందుకంటే 40 లక్షల వృధా, 40 లక్షల సొమ్ము, ప్రజల సొమ్ము, ప్రజలు రూపాయి ట్యాక్స్ రూపకంలో, నల్ల రూపకంలో, ఇంటి ట్యాక్స్ రూపకంలో, ఎన్నో రూపకంలో ప్రజలు గ్రామ పంచాయతీకి చెల్లించినటువంటి సొమ్మును వృధా చేసినారు। 40 లక్షల రూపాయలు ఫెన్సింగ్ ద్వారా వేసినారు। ఆ ఫెన్సింగ్ వేసినటువంటి ఫెన్సింగ్ను ఎందుకు తొలగించారు అనేది మాకు కావాలి। గ్రామ సమస్య, ప్రథమమైన సమస్య ఎందుకు చేసారు, మరి ఎందుకు తొలగించారు? మీకేమన్నా కోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయా? ఎలక్ట్రిసిటీ అధికారులకు కళ్ళు కనిపించట్లేదా? మీరు ఒక్క రోజు మొదలే డబ్బు చాటింపు చేశారు, ఆటోల ద్వారా చేపిస్తారు, కరెంటు బిల్లు తక్షణమే కట్టాలి, కట్టకపోతే మాత్రం మీ సర్వీసును తొలగించబడుతున్నారని ఏళ్ళ తరబడి ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ను, ప్రమాదకరమైన ట్రాన్స్ఫార్మర్ను మీ కళ్ళకు కనిపించట్లేదా అని ఏఈ గారిని నేను అడుగుతున్నాను। అది ఎంత ప్రమాదకరం ఉంది, ఎన్ని ప్రాణాలు తీసుకుంటారు? దానిపైన ఫెన్సింగ్ వేసుకోవాలని ఆలోచనలు మీకు లేదా? బుద్ధి లేదా? ఏఈ గారు చూడడం లేదా? ప్రజలు పాలనంటే మీకు హేళన ఉందా? లెక్కలేదా? ఒక్కరోజు లేట్ కడితే, ఒక్కరోజు కనుక కట్టకపోతే తక్షణమే తొలగిస్తారు కరెంటు సర్వీస్ను। మరి అలాంటప్పుడు మీకు 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి ఉన్నది అది, ఆ ట్రాన్స్ఫార్మర్కు దానిపైన అది చాలా ప్రమాదకరంగా ఉంది। కాలేజీ విద్యార్థుల కోసము, గ్రామస్తుల కోసం ఇక్కడ బస్ సెంటర్ ఉంది, దీనిపైన ఈ చౌరసా పైన ఉంది, ఈ చౌరసా పైన మేము చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతీ వాళ్ళతో మాట్లాడుకొని, మరి వాళ్ళు వేస్తారా, మీరు వేస్తారా, ఏమేమి దానికి దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ అయితే చూడాలి కదా। మీరు ఏ సొల్యూషన్ చూడకపోతే ఏమవుతుంది? దానిపైన ఏడీ గారు మీరు దయచేసి పూర్తి స్థాయిలో ఆ చర్య తీసుకొని తక్షణమే దాన్ని రిపేర్ చేయించినందుకు కోరుచున్నాం। వాస్తవాలకు నిదర్శనం, నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్, ఏకైక ఛానల్ D9 ఛానల్। నేను చూస్తున్నాను, మీరు కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ తెలియజేయండి। ఎందుకంటే మనకి టీవీలో గంట ఒకసారి న్యూస్ ఛానల్ న్యూస్లు, నిజాలు బయటకు వస్తాయి, కానీ ఎప్పటికప్పుడు మనం సెల్ ఫోన్ ఆన్ చేయగానే మన ముందుండే నిజాలు మన D9 న్యూస్ ఛానల్। థ్యాంక్ యూ, మీ జబర్దస్త్ రేజింగ్ రా।